ఫ్రెండ్స్, మా పాపకి ఇచ్చే గిచ్చుళ్ళకి ముఖమంతా మచ్చలు, అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, ఫేస్ కూడా చాలా ట్యాన్ అయిపోయింది. మా పాప పుట్టిన తర్వాత అస్సలు ఫేస్ మీద కేర్ తీసుకోవడమే మానేశాను. నా చిన్నప్పటి నుంచి పెళ్లికి ముందు వరకు ఒక మంచి ఫేస్ ప్యాక్ డైలీ వాడేదాన్ని. ఇంట్లో అయితే నేచురల్ గా ఈ ఫేస్ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది ఫేస్ కి చాలా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, అవి వాడేసి వాళ్ళ స్కిన్ ని అయితే పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా మంచి ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ముందుగా ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి, అలాగే బంజారాస్ వాళ్ళది ఇక్కడ పపాయ ముల్తాని మట్టి, అలాగే కస్తూరి పసుపు ముల్తాని మట్టి ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి. ఈ ముల్తాని మట్టి వాడడం వల్ల స్కిన్ చాలా సాఫ్ట్ గా తయారయ్యి బ్రైట్నెస్ కూడా చాలా పెరుగుతుంది స్కిన్ కి. కస్తూరి పసుపు ముల్తాని మట్టిని కొద్దిగా, అలాగే పపాయ ముల్తాని మట్టిని కొద్దిగా వేసుకుంటున్నాను. లేడీస్ కే కాదండి, జెంట్స్ కి కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుంది. జెంట్స్ అయితే యూజ్ చేసేటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని కస్తూరి పసుపుని అవాయిడ్ చేసేయండి. చాలా మంది మీసాలు గడ్డలు రావంటారు కదా పసుపు పూసుకుంటే, అందుకని ఇక్కడ పసుపుని అయితే అవాయిడ్ చేసి మిగతా ప్రోడక్ట్స్ అయితే వాడుకోండి. అలాగే ఇందులో అద్దం నిమ్మకాయ చెక్కనైతే పిండుకోవాలి. ఫేస్ మీద ఎలాంటి పింపుల్స్ అయినా ఉన్నా వాటిని చంపే గుణము ఈ నిమ్మకాయలో ఉంటుంది. ఇక్కడ కొంచెం గడ్డ పెరుగు వేసుకుంటున్నాను. మీగడ పెరుగు ఇంకా చాలా మంచిది, పెరుగులో బయోటిన్ ఉండడం వల్ల స్కిన్ హెల్తీగా ఉండేలాగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి ఇచ్చింగ్ రాకుండా ఉండడానికి మనం రోజ్ వాటర్ అనేది వేసుకోవాలి. ఇంకా శనగపిండి అయితే స్కిన్ సాఫ్ట్గా ఉండి స్కిన్ తెల్లగా రావడానికి చాలా ఉపయోగపడుతుంది. కస్తూరి పసుపు, పపాయ ముల్తాని, అలాగే శనగపిండి ప్రతిసారి ఈ పౌడర్లు మిక్స్ చేసుకోవాలి అంటే చాలా కష్టం కదా, అందుకే అన్నిటినీ బాగా కలిపేసి ఒక బాటిల్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. దీన్ని వాష్రూమ్లో అయితే పెట్టుకునేస్తాను, 1 మంత్కి సరిపడాలా. ఇలా బాటిల్కి ఒక హోల్ పెట్టుకునేస్తే ప్రతిసారి మూత ఓపెన్ చేసి వేసుకునే పని ఉండదు. వీటన్నిటిని బాగా కలిపేసి ఇలా ఫేస్ ప్యాక్ లాగా మనం కలుపుకోవాలి. కొద్దిగా డ్రైగా అనిపిస్తే కొంచెం రోజ్ వాటర్ వేసుకోండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయినా ఉండాలి ఫేస్ కి అప్లై చేసుకోవాలంటే. ఫేస్ కంతా ఈవెన్ గా ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి. అలాగే చాలా మందికి నెక్ భాగము చైన్ వేసుకోవడం వల్ల నల్లగా అయిపోతుంది. ఇంకా ఈ సమ్మర్ లో ట్యాన్ అంటే ఇంకా చెప్పలేం కదా. ఆ నెక్ భాగానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ ని బాగా అప్లై చేసుకుంటే అక్కడ ఉన్న కూడా బ్లాక్ స్కిన్ కొంచెం వైట్ గా చేంజ్ అవుతుంది. చాలా స్కిన్ ప్రోడక్ట్స్ అనేవి చాలా మంది యూజ్ చేస్తారు, కానీ డూ నాట్ టచ్ యువర్ హైస్ అనేసి రాసుంటారు. మనం ఫేషియల్ చేసుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్స్ కానీ, బ్లీచ్ కానీ, తర్వాత స్కిన్ టైటనింగ్ కానీ, స్కిన్ గ్లోయింగ్ కానీ ఎన్నో కెమికల్ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. దానివల్ల మన స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆ రోజు గ్లోయింగ్ గా అనిపించచ్చు, కానీ తర్వాత డేస్ అనేది స్కిన్ అనేది చాలా పాడైపోతుంది. కానీ ఇంట్లోనే ఇలా నేచురల్గా ప్రిపేర్ చేసుకున్న ఫేస్ ప్యాక్ మన కళ్ళ కింద కానీ కళ్ళు పైన కానీ ఎక్కడ బ్లాక్గా ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుని 20 మినిట్స్ తర్వాత ఉంచి బాగా ఆరిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. స్కిన్ చూడండి ఎంత గ్లోయింగ్గా అనిపిస్తుంది కదా. నేను అప్లై చేసిన 1 డేకి ఇలా ఉంటే డైలీ మీరు అప్లై చేసుకుంటే స్కిన్ ఎంత గ్లోయింగ్గా మారిపోతుందో రిజల్ట్ మీరే చూడండి.